ప్రవళ్ళిక శ్యామ్ గారు జగిత్యాల, తెలంగాణ నుంచి వచ్చారండి. పెళ్ళయ్యి 6 ఏళ్ళు అయిపోయింది, పిల్లలు పుట్టడం లేదని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉండగా పటక్కన పిల్లలు పుట్టారు. వచ్చింది ప్రెగ్నెన్సీ, కానీ నిలబడలా. ఎంత వేగంగా వచ్చిందో అంత వేగంగా వెళ్ళిపోయింది. ఇక ఆ తర్వాత నుంచి ఇక ప్రెగ్నెన్సీ రావటంలా. ఇక గత 6 ఏళ్ళల్లో పెళ్ళైన కొత్తలో వచ్చిన ప్రెగ్నెన్సీ ఇక మళ్ళా చూడలేదు. ఇక ఆయన ఎందుకు రావట్లేదని డాక్టర్ల దగ్గర తిరుగుతూ ఉంటే కొంతమంది హైపర్ థైరాయిడిజం అన్నారు. హైపర్ థైరాయిడ్కి 5 mg ట్యాబ్లెట్ ఏదో ఒకటి పెట్టారు, అది వాడుతూ ఉన్నారు. సరే రాలా. సరే ఇర్రెగ్యులర్ సైకిల్స్ అయిపోతున్నాయి. ఎందుకు అయిపోతున్నాయి అంటే హార్మోన్ ఇంబ్యాలెన్సు, పీసీఓడీలు అన్నారు. ఇక మొదలెట్టారు. ఇక లాప్రోస్కోపీకి వస్తావా, ఐవీఎఫ్కి వస్తావా, ఆపరేషన్కి వస్తావా. ఈ టైప్లో వీళ్ళేంటి, నార్మల్ డెలివరీ కావాలని, న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రావాలని యూట్యూబ్లో మన వీడియోలు చూసి మన గురించి తెలుసుకుని అక్కడ జగిత్యాల నుంచి ఇక్కడ విజయవాడ వచ్చారు. వచ్చి మన టెస్టులన్నీ చేయించుకుని మందులు తీసుకుని అలా వాడుకుంటూ పోతున్నారు. ఫస్ట్ 2 నెలలు క్రిములకు వాడారు, తర్వాత 2 నెలలు హార్మోన్లకు వాడారు. ఆ తర్వాత కూడా ప్రెగ్నెన్సీ రాలేదని మన దగ్గరికి వస్తే మన ట్యూబులు సెలైన్ ద్వారా వాష్ చేసి పంపించాం. ఆ తర్వాత ప్రెగ్నెంట్. ట్యూబులు క్లీన్ చేయగానే సెలైన్తో 2000 రూపాయలతో 2 నిమిషాల్లో మన లేడీ డాక్టర్లు చేస్తారు. ట్యూబుల లోపల ఉన్న మడ్డి మసాన ఉంటే క్లీన్ చేస్తారు. క్లీన్ చేయగానే ప్రెగ్నెంట్ అయిపోయింది. కుట్టు లేదు, కోత లేదు, రక్తపు చుక్క లేదు, మత్తు లేదు. సెలైన్ వాటర్తో ట్యూబుల్ని వాష్ చేయడమే. నోట్లో సెలైన్ నీళ్ళు పోసుకుని మింగు అంటే మింగారనుకో, గొంతు ఓపెన్గా ఉందని అర్థం. మింగలేకపోయి కక్కారనుకో, గొంతు పూడిగిపోయిందని అర్థం. నొప్పి ఏమైనా వస్తుందా, వచ్చిందా, మీ ఆవిడ నొప్పి ఉందా? లేదు, నొప్పే లేదు. 2000 రూపాయలతో వచ్చేసింది ప్రెగ్నెన్సీ ఒక్క సెలైన్ వాష్తో. చూసారా, ఇలాంటివి ఎక్కడన్నా విన్నావా నువ్వు? ట్యూబులు ఆపరేషన్ చేయడమే 30,000 60,000 లెపరోస్కోపీ ఎస్టోస్కోపీ, ఇలా 2000 రూపాయలతో సెలైన్ లోపల పంపించడం ఏంటి, బిడ్డ బయటికి రావడం ఏంటి? వింతగా ఉంది కదా, విడ్డూరంగా ఉంది. కానీ ఇవన్నీ లేని ఏం కాదు. నేను చేసేది, నేను ఇంగ్లీష్ డాక్టర్ని, అలోపతిక్ డాక్టర్, MBBS DCO, గైనకాలజిస్టు, ఫెర్టిలిటీ స్పెషలిస్ట్, దీన్ని SSG అంటారు. SSG చేయగానే వచ్చింది సెలైన్ సాల్ఫింగోగ్రఫీ, అది చేసిన వెంటనే వచ్చింది. ఇవి టెస్ట్లే కాదు, ట్యూబ్ బాగుందా లేదా చేసే టెస్ట్లే కాదు, ఇవి ట్రీట్మెంట్లు కూడా. ట్యూబులు బాగోపోతే క్లీన్ కూడా అవుతాయి. అది చేయగానే సక్సెస్ అయిపోయారు ఆయన. కాబట్టి చెప్పండి శ్యామ్ గారు, అసలు ఏమిటిది డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా? రోజుకి 5-6 ప్రెగ్నెన్సీలు పాజిటివ్లు తెస్తున్నాడు ఈయన, ఐవీఎఫ్లు లేవు, ఆపరేషన్లు లేవు, మరి నమ్మారా, ఎలా నమ్మారు అసలు మీరు? ఫస్ట్ నేను చూలేదు, మా వదిన చూసి, మా వదిన వాళ్ళు వచ్చింది. ఇప్పుడు కూడా వచ్చారా? ఇప్పుడు ఫస్ట్ వాళ్ళు చూసిన తర్వాత మాకు చెప్పారు, వాళ్ళు వద్దామంటే కొంచెం ప్రాబ్లమ్స్ ఉండే రాలేదు. వాళ్ళు మీకు చెప్పారు కానీ వాళ్ళు రాలే, వాళ్ళు ఇప్పుడు వచ్చారా? అయితే వచ్చిన తర్వాత మాకు 4 మంత్స్ కోర్స్ ఒకటేసారి వచ్చినాం, తీసుకెళ్ళినాం. తీసుకొచ్చిన తర్వాత రాలేదు ప్రెగ్నెన్సీ. రాకపోతే సార్ అన్నాడు మీరు మళ్ళీ రాలి, ట్యూబుల్ బ్లాక్ ఉంటేనేమో క్లీన్ చేస్తా అన్నారు. వచ్చినాం, ట్యూబుల్ బ్లాక్ అయితే క్లీన్ చేసిండు, కన్ఫర్మ్ అయిపోయింది. ఎంత అయింది ట్యూబుల్ బ్లాక్ ని క్లీన్ చేయడానికి ఖర్చు? 2000 రూపాయలు. 2000 రూపాయలు టెస్ట్ టెస్టే కాదు, ట్రీట్మెంట్ కూడా అని చెప్పాం. అవును, ట్యూబులు బ్లాక్ ఉన్నాయా లేదా అని తెలుస్తుంది. రెండోది, ట్యూబులు బ్లాక్ ఉంటే అది ఓపెన్ కూడా చేస్తుంది. రెండు ఒకటే, టెస్ట్ అదే, ట్రీట్మెంట్ కూడా అదే. బ్లాక్ ఉంటే ఓపెన్ కూడా చేస్తుంది. మరి ఎంత ఈజీగా ప్రెగ్నెన్సీ వస్తుంది అని అనుకున్నారా మీరు? లేదు, అనుకోవాలి. అసలు అనుకోవాలా? మరి ఏ దేవుణ్ణి మీరు పూజిస్తారు బాగా? అన్ని దేవుళ్ళు పూజిస్తారు, అందరు దేవుళ్ళు పూజిస్తారు. ఇంతకు ఏ దేవుడు ఆవిడ ద్వారా నీకు వీడియో చూపించాడంటారు? మీ వదిన ద్వారా చూపించారు? దేవుడు కూడా మరి వదిన ద్వారా మీకు ఆ వీడియోని చూపించాడు కదా, నా గురించి తెలిసేది అది చేశారు కదా. మరి ఏ దేవుడు వదిన ద్వారా వచ్చి చూపించాడంటారు? వదిన, నువ్వు ఏ దేవుడిని నమ్ముతావమ్మా? ఎవరమ్మా? భవానీ పైన ఉన్న దుర్గమ్మ వారు. చూసావా, దుర్గమ్మ వారు ఆవిడ ద్వారా నిన్ను ఇక్కడికి లాక్కొచ్చారు. పిచ్చుకల్ని దారాలేసి లాక్కొచ్చినట్టు లాక్కొచ్చి కూర్చోబెట్టి నీ గర్భసంచిలో ఉన్న అడ్డంకుల్ని తొలగించి నీ బిడ్డని నీ చేతిలోకి వచ్చేటట్టు చేశారు. అర్థమైందా? సో ఇక్కడికి వచ్చాక కూడా నీకు తలుపు తీసుకుని లోపలికి రాగానే గేటు దాటుకాగానే కనపడుతుంది. ఏం కనపడుతుంది?
విజయ దుర్గా మెడికల్స్ దుర్గమ్మ అక్కడి నుంచే స్టార్ట్ అయింది. ఎదురుగుండా నీకు తలుపు డోర్ తెరవగానే అక్కడ దుర్గమ్మ ఇలా కూర్చుంటుంది, చూసావా, నువ్వు పట్టించుకోలే, దుర్గమ్మ నిన్ను పట్టించుకో. అది ఇక్కడ అర్థం చేసుకోవాల్సిందంటే ఏదో ఒక దేవుడు దయ్య మన మీద లేకపోతే మీరు చేసిన పూజలు ఫలించవు. ఆ దేవుడు మనల్ని గట్టెక్కించడానికి కన్నీళ్లు తొడవడానికి ఏదో ఒక మనిషి రూపంలో దారి చూపిస్తారు. అలగబదిన రూపంలో దారి చూపించారు, ఇక్కడికి లాక్కొచ్చారు. ఇక్కడ వైద్యం నారాయణ హరి నా దగ్గర తీసుకొచ్చి నా చేతుల ద్వారా బిడ్డ అందే మార్గాన్ని చూపిస్తారు. అది అర్థమైందా? దేవుడు ఉన్నాడని నమ్ముతావా? నమ్ముతా సార్. నమ్ముతావుగా, నమ్మావు. మీ ఆవిడ నువ్వో బాగా గట్టిగా పూజలు చేస్తేనే వాళ్ళు కరుణించారు. దేవుళ్ళు ఊరికే అయితే కరుణించరు, ఎందుకంటే ముందు నెత్తి మీద దెయ్యాన్ని దింపాలి కదా. ఆ దెయ్యాన్ని దింపకపోతే దేవుళ్ళు కరుణించరు. ఆ దెయ్యాన్ని దింపావు, చాలామంది తెలుసుకుంటారు కానీ రారు. ఎందుకని? దెయ్యం రానివ్వదు. సందులో డాక్టర్ లేడా, గొంతులో డాక్టర్ లేడా, ఆఫర్ ఇస్తున్నారు, దసరా ఆఫర్ 50,000 అంట, 50,000 డిస్కౌంట్ ఐవీఎఫ్ అంట. వాళ్ళ డిస్కౌంట్ అంత అవ్వలేదు ఈయన ఖర్చు మొత్తం కలిపి, ప్రెగ్నెంట్ అయిపోయారు వీళ్ళు. చూసారా, సందులో వందులో ఉందని చెప్పి 2 లక్షలు 3 లక్షలు పెడితే వస్తుందనే గ్యారంటీ లేదు. ఎన్నో ఐవీఎఫ్లు పోగొట్టుకున్న వాళ్ళు కూడా ఇక్కడ ప్రెగ్నెన్సీ పొందారు కదా. చూసారా వీడియో, చూసారు కదా అది. సో ఇక్కడ ఐవీఎఫ్లు పోయినా చివరికి ఇక్కడికి వచ్చే బదులు ముందే న్యాచురల్గా తెచ్చుకుంటే ఒళ్ళు హోనవ్వదు, డబ్బులు కొల్లవు, హ్యాపీగా న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం కదా అనే ఉద్దేశంతో మీరు వచ్చారు. శ్యామ్ గారు 30 సంవత్సరాలు, ప్రవళిక గారు 27 సంవత్సరాలు, అయినా పెళ్ళి అయ్యి 6 సంవత్సరాలు అయిపోయినా కూడా రాని ప్రెగ్నెన్సీ జస్ట్ ఒక ట్యూబ్ని క్లీన్ చేయడంతో 2,000తో వచ్చేసింది. క్రిముల్ని క్లీన్ చేసాం, హార్మోన్లు సరిచేసాం, తర్వాత ట్యూబుల్లో ఉన్న అడ్డంకిని తొలగించాం, ప్రెగ్నెన్సీ తెప్పించాం. వ్యవసాయం లాగా అనిపించట్లా ఇది నీకు? డాక్టర్ వైఎస్ బాబు వ్యవసాయం చేస్తున్నాడా, వ్యాపారం చేస్తున్నాడా, అర్థమైందా? ఇక్కడ వ్యవసాయం మనం చేస్తుంది. కడుపు పంటలు పండాలన్నా, అక్కడ వ్యవసాయ పంటలు పండాలన్నా కావాల్సింది వ్యవసాయం. భూమి లోపల ఉన్న భూమి అంటే ఇక్కడ గర్భసంచి, దాంట్లో ఉన్న పురుగు పుట్రా తొలగించా నేను మందులతో. తర్వాత భూమి లోపల ఎరువు వేసాం, భూమి లోపల సారం పెంచాలి కదా, హార్మోన్లు అందించాం. ఆ తర్వాత మనం ఎక్కడ విత్తనం వేసినా అక్కడ వరకు వాటర్ అందాలి, అంటే బోదులు ఉండాలి. బోదు ఉందా లేదా అనేది బోదుల్ని సరిచేసాం. సరిచేసి మీ పని మీరు చేయండి అయ్యా అన్నాను, విత్తనాలు వేసాడు, మొలిసిపోయింది. వ్యవసాయం లాగా లేదా? డిస్ట్రక్షన్ డిఫెక్ట్ ఫస్ట్ 2 నెలలు వాడిచ్చా, అబ్స్ట్రక్షన్ డిఫెక్ట్ తర్వాత చేసేది, మధ్యలో ప్రొడక్షన్ డిఫెక్ట్ అని హార్మోన్లకి వాడిచ్చా, 4 నెలలు అయిన తర్వాతే చేశా నేను. అన్నీ ఒక పద్ధతిగా చేసాం. లేడీస్ డాక్టర్సు మీరు భార్యలకి ఆ ట్యూబ్లు క్లీనింగ్ చేస్తారు, 2 నిమిషాలు పెయిన్లెస్ అయిపోయింది, ప్రెగ్నెన్సీ వచ్చింది. చెప్పండి, ఇంకా మీరు చాలామంది బాధపడేవాళ్ళు భయపడేవాళ్ళు ఉంటారు, వాళ్ళందరికీ మీరు సలహా ఇవ్వచ్చు. ఇంకా సిస్టులు అక్కడే ఉన్నాయి కొన్ని, హైపో థైరాయిడ్, హైపర్ థైరాయిడ్ ఉంది, ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉన్నాయి, పీసీఓడి ఉంది, అయిన ఏఎంహెచ్ 0.8, ఏఎంహెచ్ లో 0.8 ఉంది, కానీ ప్రెగ్నెన్సీ మాత్రం న్యాచురల్గా వచ్చింది మందులతో. తెచ్చుకోవచ్చా? తెచ్చుకోవచ్చు. అక్కడ ఏం చెప్పారు మరి 6 ఏళ్ళ నుంచి డాక్టర్ గారు? నేను 2 ఇయర్స్ దాకా వాడినా, ఇక మళ్ళీ వాడాలి ఇక్కడ. ఇక వాడలే, డైరెక్ట్ మన దగ్గరికి వచ్చింది. అక్కడికే నీకు అయిపోయింది, ఒంట్లో ఓపిక అయిపోయింది, వినే ఓపిక కూడా లేదు ఇక్కడ, ఆగిపోయావు. సరే, ఇంకా మీ వదిన ద్వారా మరి ఇక్కడ దారి తెలుసుకుని ఇటు వచ్చారు. ఇక్కడికి వచ్చాక కూడా మీకు మన కౌన్సిలింగ్లో అన్నీ చెప్పాం, ఎలా తెచ్చుకోవాలి, ఏం చేయాలి, భార్యాభర్తలు ఎలా అనురాగంగా ఉండాలి, ఎలాంటి ఆహారం తీసుకోవాలి, వాటిని ఎలా వండుకోవాలి, ఎక్కటి హబ్బు, ఎప్పోర్ హబ్ అనే ఛానల్స్ ఉన్నాయి, వాటిలో 380 వీడియోలు ఉన్నాయి, వండుకుని తినొచ్చు అని చెప్పాను. భర్త కాకపోతే భార్య, భార్య కాకపోతే భర్త, వండేయండి, ఇద్దరు కొసరికొసరి వడ్డించుకోండి, వీలు కుదిరితే క్యాండిల్ కూడా వెలిగించుకుని అచ్చికా బుచ్చికా కబుర్లు చెబుతూ డైలీ క్యాండిల్ లైట్ డిన్నర్ లాగా చేయమన్నాను. అసలు క్యాండిల్ లైట్ ఒకరోజన్నా చేసావా? చేయలే, చేయకుండానే అయిపోయింది. చేస్తే ఏమయ్యేదో, ట్విన్సో ట్రిప్లెట్సో వచ్చేదేమో. సరే, పూర్తిగా 100% చేయకపోయినా
కొంత చేసినా పాస్ అయిపోతారు కదా. మొత్తానికి లాగిచ్చేసారు ప్రవళిక శ్యామ్ గారు. కాకపోతే మనల్ని నమ్మారు, జగిత్యాల దూరం కదా విజయవాడకు అని చెప్పి ఆలోచించుకోకుండా ఫోన్లే ఎక్కడికైతే ఉందో మనకు ప్రెగ్నెన్సీ వస్తే సాల్లేని వచ్చారు. వీళ్ళకు కూడా చూడండి, ఇక్కడ స్కానింగ్ రిపోర్ట్లు ఇచ్చారు. సింగిల్ ఇంట్రా యుట్రైన్ జెస్టేషనల్ సాప్ 5 weeks 6 days అని చెప్పి ఇచ్చారు. అర్లీ ప్రెగ్నెన్సీ అని ఇచ్చారు. ఎర్లీ ప్రెగ్నెన్సీ సిస్టులు, వీళ్ళకు కూడా సిస్టులు ఉన్నాయి. సిస్టులు సిస్టులుగానే అక్కడే ఉన్నాయి, కానీ ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయిపోయింది. నేను ముందే చెప్పాను, ఒవేరియన్ సిస్టులు, చాక్లెట్ సిస్టులు, ఎమరేజిక్ సిస్టులు, ఫైబ్రాయిడ్లు, పాలిప్లు ఇవన్నీ ఉన్నా కూడా, ఎడినోమయోసిస్లు, ఎండోమెట్రిసిస్లు ఉన్నా కూడా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు న్యాచురల్గా అని చెప్పాను. ఇవాళ చూడండి, సిస్ట్ 23x21 ఎంఎం ఉంది. లెఫ్ట్ ఓవరీలో సింపుల్ సిస్ట్ ఉంది, అయినా కూడా ప్రెగ్నెన్సీ ఎవరు ఆపలేకపోయారు. కారణం, ప్రెగ్నెన్సీ ఆపేవి విశిష్టులు కాదు, గెడ్డలు కాదు, క్రిములు, హార్మోన్లు అని చెప్పి వాటికి మనం టెస్టులు చేసి దానికి తగ్గట్టుగా మందులు ఇచ్చాం భర్తకి భార్యకి. భార్యాభర్తలు ఇద్దరికి ఇచ్చాం కదా, నీకు కూడా ఇచ్చా నేను. మరి నువ్వు అప్పుడు నన్ను తిట్టుకోలేదా, ఇదేటి ఆవిడకి కదా ప్రాబ్లం, మనకెందుకు ఇచ్చాడు డాక్టరు, వాడేవో వాడలేదా, ఇద్దరం వాడారు. ఎందుకనంటే నేను చెప్పా, క్రిములు భార్యకు ఉన్నా భర్తకు అంటుకుంటాయి, భర్తకున్నా భార్యకు అంటుకుంటాయి, కాబట్టి ఇద్దరు ఒంట్లో నుంచి క్రిములు తొలగించుకోవాలని చెప్పా. అలాగే బ్లడ్ టెస్ట్ కూడా చేయించాం. ప్రెగ్నెన్సీ యూరిన్ టెస్ట్లో పాజిటివ్, స్కానింగ్లో ఉంది, బ్లడ్ టెస్ట్లోనూ ఉంది. మొత్తం 3 రకాలుగా కూడా కన్ఫర్మ్ చేసాం, యూరిన్ టెస్ట్, బ్లడ్ టెస్ట్, అలాగే స్కానింగ్. బీటా ఈసీజీ 5 దాటాలన్నాం, 3229 వచ్చింది. అన్ని రకాలుగా కూడా ప్రెగ్నెన్సీ కన్ఫామ్. చెప్పండి, మీరే ఇంకా చెప్పాలి. ఫస్ట్లో ప్రెగ్నెన్సీ ఎందుకు పోయిందంటారు, పెళ్ళైన కొత్తలోనే నీకు వచ్చిపోయింది కదా, మళ్ళీ 5 ఏళ్ళ నుంచి రాలా, మరి ఎందుకు పోయిందంటారు ఫస్ట్లో, అప్పుడు ఎందుకు వచ్చింది, ఎందుకు పోయింది, తర్వాత అసలు ఎందుకు రావటం లేదు 5 ఏళ్ళ నుంచి, ఇప్పుడన్నా అర్థమైందా నీకు, ఏమని చెప్పారు అప్పుడు నేను? క్రిములు. ఎస్, క్రిములు, హార్మోన్లు, హార్మోన్స్ అవి అవి సరైన. నీకు ఫస్ట్ 2 నెలలు క్రిములు వాడిచ్చా, భర్త భార్య ఇద్దరికి వాడిచ్చా, ఇద్దరు ఒంట్లో నుంచి క్రిములను తోలేసా, టాబ్లెట్లనే గుడ్లేసా, సిరపులనే పాలు పోసాను, నీ ఒంట్లో ఉన్న సర్పదోషాన్ని, నాగదేవత దోషాన్ని పొగబెట్టి పంపించేసా. ఎప్పుడైతే ఈ శనిదేవతలు వదిలిపోయినాయో వాళ్ళ బిడ్డ వాళ్ళ పొట్టలోకి వచ్చింది. అవి శనిదేవతలు, అవి ఉండకూడదు క్రిములు. అవి ఉంటే వీర్యకణాల నాశనం, అండవ నాశనం, గర్భసంచి నాశనం, బిడ్డ రాదు. ఒకవేళ బిడ్డ వస్తే బిడ్డనైనా పొడిసి పడేస్తాయి, అబార్షన్ అయిపోద్ది. ఒకవేళ అబార్షన్ చేయలేకపోతే కనీసం అవకరాలైనా చేసి తీరతాయి. బిడ్డ పుట్టిన 6 నెలలకైనా 6 సంవత్సరాలకైనా చంపేస్తాయి. అందుకనే అవి ఉండకూడదు అని చెప్పారు. అలాగే వాడారు. తర్వాత హార్మోన్లు, భూమిలో సారం లేకపోతే మొక్క రాదు. ఒకవేళ సారము సరిగ్గా ఉండకపోతే మళ్ళీ వెంటనే మనం ఆ సారాన్ని గుర్తించి అందించకపోతే వచ్చిన మొక్క ఎండిపోద్ది, చచ్చిపోద్ది. అలాగే అక్కడ భూమిలో యూరియా, నత్రజని లాగానే ఇక్కడ హార్మోన్లు ఉంటాయి. అలాంటి హార్మోన్లు మనం గుర్తించాలి. భూమిలో లేకపోతే ఎలాగైతే ఇవి మొక్కలు రావో, ఇక్కడ గర్భసంచిలో లేకపోయినా బిడ్డ రాదు. ఒకవేళ ఉన్న హార్మోను సరిపోకపోతే వచ్చిన బిడ్డ కూడా వదిలేస్తుంది. అక్కడ వచ్చిన మొక్క కూడా ఎండిపోద్ది, చచ్చిపోద్ది. అలాగే ఇక్కడ కూడా వదిలేస్తుంది, అది కూడా చెప్పాను. హార్మోన్లకు 2 నెలలు వాడిచ్చా, నీ హార్మోన్లు నీకే, ఆవిడ హార్మోన్లు ఆవిడకే. ఇద్దరు ఒంట్లో నుంచి హార్మోన్లు సరి చేసాం. తర్వాత ట్యూబుల్ని క్లీన్ చేసాం, అడ్డు కూడా తొలగించాం. మొత్తానికి చక్కగా ప్రెగ్నెన్సీ వచ్చింది. ఒక స్టెప్ తర్వాత ఒక స్టెప్, ఒక మెట్టు తర్వాత ఒక మెట్టు ఎక్కిస్తూ పోయాం. 3వ మెట్టులో సక్సెస్ అయిపోయారు. అంతే కదా, ఐవీఎఫ్ చేసామా? లేదు. ఆపరేషన్ ఏమన్నా అనే పదం పలికామా? లేదు. ఏమీ లేవు, అన్నీ న్యాచురల్గా, కేవలం ఇంగ్లీషు మందులతో. చెప్పండి, ఇంకా మీరు ఏదన్నా ఇంకా మిగతా వాళ్ళకు కూడా ఇలాగ చెప్పాలనుకుంటే వాళ్ళకు కూడా సందేశం ఇవ్వచ్చు. మీరేం చేశారు ప్రెగ్నెన్సీ పొందడానికి? ఏంటంటే ఎక్కువ శాతం సార్ని నమ్మాలి. వచ్చిందంటే టాబ్లెట్ టైం టు టైం వేసుకోవాలి. మళ్ళీ ఒకటి ఏంటంటే ఫ్రూట్స్ తినాలి మంచిగా, అలా టైం టు టైం, అది ఇద్దరు మంచిగా సంతోషంగా ఉండాలి. మనం చెప్పాం ఆహారం మంచిగా ఆహారం తీసుకోవాలి. దానికి ఒక బుక్ ఇచ్చాను నేను మీకు, మీరు అమ్మా నాన్న కాగలరని, దాంట్లో ఉంటుంది. అలాగే ఎక్కటి హబ్బు, ఎప్పోర్ హబ్బులోనేమో ఎలాంటి వంటలు వండుకోవాలి, ఏ ఆహారం వండుకోవాలి, ఎలా వండుకోవాలి. మన వంటలక్క పావని మేడం గారు మరి దాదాపు 480 వీడియోలు తయారు చేసి పెట్టారు. ఆవిడ వంటలక్క, నేను మీ డాక్టర్ బాబు, కార్తీక దీపం సీరియల్లో ఇక్కడ కూడా నడుస్తుందని చెప్పాను.
అది కూడా ఉపయోగించుకోకుండా ఉపయోగించుకున్నారు. తర్వాత అలాగే అనురాగం ఉండాలి, భార్యాభర్తలు సఖ్యతగా ఉండాలి, ప్రేమగా ఉండాలి, అప్పుడే మీ బిడ్డ మీ చేతిలోకి వస్తుంది. మీ ఇద్దరు ప్రేమ స్వరూపులుగా మారితేనే మీ చేతిలోకి ఆ ప్రేమ ఫలం అనే బిడ్డ అందుతుంది అని చెప్పి పంపించాను. అంబుజంబుల్లాగా ఉన్నారా బాత్రూంలోకి వెళ్ళిన రానా తోమనా అన్నావా? అన్నట్లేడు అన్న అయ్యి అన్నాడంటయ్యా. సూపర్, అందుకే వచ్చేసింది అది. ఎందుకనంటే మనం బెడ్రూమ్లోకి వెళ్ళాలి, మగధీర సినిమా చూపించాలి, వీణలు సితారులు మోగాల, తీగలు తెగిపోయి కూర్చుండేట, బ్యాటరీలు ఛార్జింగ్ అయిపోయినాయి అంటే ఎలాగా? ఛార్జింగ్ అయిపోతే బ్యాటరీలు ఛార్జింగ్ పెట్టుకోవాలి. హార్మోన్ లోపం అది. హార్మోన్ అందిస్తే మళ్ళా మన శరీరంలో చక్కగా ధాతు పుష్టి వీర్య వృద్ధి జరిగి మన బిడ్డ మన చేతిలోకి వస్తుంది. ఇవన్నీ మన పూర్వీకులు, మన తాతలు ముత్తాతలు ఎలాగైతే చక్కటి ఆహారం తీసుకున్నారు, వాళ్ళు సరైన మరి అనురాగం మెయింటైన్ చేశారు కాబట్టి వాళ్ళు అర డజన్లు డజన్లు కనగలిగారు. మన కర్మకాలిపి మనకు వచ్చే ఫుడ్ అంతా కెమికల్స్, ఫెర్టిలైజర్స్ అంతా ఆ సెగల్లో, ఆ పురుగుల మందుల సెగల్లో మన వీర్యకణాలు కొట్టుకుపోతున్నాయి, మన అండాలు నాశనం అయిపోతున్నాయి. అలాగే కూస్తే కాస్త ఏమన్నా మిగిలి బట్టగెడితే ఈ క్రిములు, మాయదారి క్రిములు వచ్చేసి వీర్యకణాలని దెబ్బ కొడుతున్నాయి, హార్మోన్లు దెబ్బ కొడుతున్నాయి. ఇలాగా అన్ని రకాలుగా భర్త దెబ్బతింటమే కాకుండా అదే క్రిములు అదే హార్మోన్లు భార్యను కూడా డ్యామేజ్ చేస్తున్నాయి, మొత్తానికి బిడ్డ రాకుండా చేస్తున్నాయి. అందుకే వీటి నుంచి ఇద్దరు కాపాడుకోవాలి, అప్పుడే బిడ్డ వస్తుంది, రక్షించబడద్ది. అందుకే మీకు ఇప్పుడు కూడా ఎందుకు రమ్మన్నా మిమ్మల్ని, ఇప్పుడు గర్భిణీ స్త్రీ ఎలాంటి ఆహారం తినాలి అనే బుక్ని మీరు ఫాలో అవ్వాలి. అమ్మాయికి ఇచ్చి ఏం తినాలి ఏం తినకూడదు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది ఈ బుక్లో ఉంటాయి, రాశాను, ఇది ఫాలో అవ్వాలి. రెండోది ఏంటంటే ఏ క్రిములను అయితే గర్భసంచి నుంచి కాపాడామో అదే క్రిములు ఇప్పుడు బిడ్డని పొడి చేయడానికి ట్రై చేస్తాం, మరి ఆ బిడ్డను కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత మంది. క్రిముల నుంచి రక్షణ కంచిలాగా బిడ్డకి ఏర్పాటు చేయాలి. ఆ మెడిసిన్ అనేది మన దగ్గరికి వస్తే ఇస్తాం. ఎందుకంటే క్రిముల పద్మవ్యూహం తెలిసింది మనమే, ఏ డాక్టర్ కూడా మీ క్రిముల గురించి చెప్పట్లేదు, ఏ డాక్టర్ కూడా 4-5 హార్మోన్ల కన్నా మించి టెస్టులు చేయట్లేదు. మనం 18 హార్మోన్ టెస్ట్ చేస్తాం, అందుట్లో 12 బుల్లెట్లు అని చెప్పాం. ఇందుట్లో ఏ ఒక్క బుల్లెట్ వచ్చి తగిలినా వీరికనం నాశనం, అండవ నాశనం, బిడ్డ రాదు, లేదా బిడ్డ వచ్చినా బిడ్డ కూడా కొట్టేస్తాయి అని చెప్పాం. అలాగ అందుకే వాటికి సంబంధించిన మందులు మనం ఇచ్చి ఫస్ట్ 3 నెలలు అబార్షన్ అవ్వకుండా, 4వ నెల 5వ నెల అవకరాలు రాకోకుండా మందులు ఇస్తాం. అవి జాగ్రత్తగా ఆయన వాడుకొని బిడ్డని కాపాడుకోవాలి. అర్థమైందా? 5 నెలల తర్వాత అక్కడే మీరు వాడుకోవచ్చు, అక్కడే డెలివరీ అవ్వచ్చు. ఈ 5 నెలలు మాత్రం మీరు నెల నెల వచ్చి ఆ మందులు తీసుకెళ్ళండి. ఈసారి వచ్చేటప్పుడు ఇదిగో ఈ స్కానింగు, ఈ బ్లడ్ టెస్టు చేయించుకురావాలి. నెక్స్ట్ ఇప్పుడు ఈ నెల వచ్చారు కదా, ఈ నెక్స్ట్ నెల వచ్చేటప్పుడు ఈ స్కానింగ్ తీయించుకురండి, ఈ బ్లడ్ టెస్ట్ చేయించుకురండి. రెండు చేయించుకుని వస్తే చాలు, ఆ రిపోర్ట్లను బట్టి మళ్ళీ నేను నెక్స్ట్ మెడిసిన్ ఇస్తాను. అలాగ 2 నెలలకు ఇస్తాను, తర్వాత ఇంకో 2 నెలలకు ఇస్తే అవకరాలు స్కానింగ్ అయ్యాక బిడ్డంతా బాగుందనుకుంటే మీరు అక్కడే వాడుకుందరు కానీ మీకు దగ్గరలో. ఇప్పుడు వరకు మీ ఆవిడకి ఎప్పటికప్పుడు ఈ టెస్టులు చేయించుకురావడం, ఆ రిపోర్ట్లు చూపించి మీరు మందులు తీసుకెళ్ళడం, అలా వాడుకోవడం. కాబట్టి అర్థమైందయ్యా, ఏఎంహెచ్ లో 0.8 ఉన్నా, అలాగే ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉన్నా, పీసీఓడీలు పీసీఓఎస్లు ఉన్నా, హైపర్ థైరాయిడ్ ఉన్నా, మరి ప్రెగ్నెన్సీ అనేది తెచ్చుకోవచ్చు న్యాచురల్గా. నా ఫస్ట్ ప్రెగ్నెన్సీ 6 సంవత్సరాల మ్యారీడ్ లైఫ్లో 5 సంవత్సరాల క్రితమే ఒకసారి వచ్చింది, కానీ ఇమీడియట్గా పోయింది. ఎందుకు పోయిందంటే ఇదే క్రిములు హార్మోన్లు అప్పుడు డ్యామేజ్ చేశాయి. తర్వాత ఎందుకు రాలేదంటే ఈ క్రిములు హార్మోన్లు ఎక్కువైపోయాయి, తీవ్రత ఎక్కువైపోయింది. అప్పుడు కొద్దిగానే ఉంది క్రిములు, బిడ్డ రాకోకుండా ఆపలేకపోయింది, వచ్చిన బిడ్డను పొడిచేసింది. ఇప్పుడు క్రిములు అపార్ట్మెంట్లు విల్లాలు కాలనీలు కట్టు కూర్చున్నాయి, అసలు బిడ్డ వచ్చే పరిస్థితే లేదు. అందుకే ఆ క్రిములే తొలగించాం. ఎప్పుడైతే క్రిమి పోయిందో వీర్యకణం బాగుపడింది, అండం బాగుపడింది, బిడ్డ వచ్చేసింది. ఆ బిడ్డను కూడా కాపాడుకోవడానికి ఆ క్రిమి నుంచి రక్షణ కంచిలాగా కట్టేస్తున్నాం మందులతో. అర్థమైందా? డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా పనిచేస్తుంది కదా, 14,000 మందికి సంతానం తీసుకొచ్చిన ఫార్ములా ఇది. అది కూడా ఒక ఐవీఎఫ్ లేకోకుండా, ఒక్క ఆపరేషన్ లేకోకుండా. అలాంటి ఫార్ములాలోనే మళ్ళా ప్రవళిక శ్యామ్ గారు కూడా సక్సెస్ అయ్యారు. వయసు 30 వచ్చినా, ఏఎంహెచ్ 0.8 అయినా మనకు సంబంధం లేదు, డాక్టర్ వైఎస్ బాబు ఏఎంహెచ్ టెస్టే చేయకుండా పిల్లలను పుట్టిస్తారు. ఏఎంహెచ్ టెస్టే అక్కర్లేదు, ఏఎంహెచ్ టెస్టే అక్కర్లేదు అని చెప్పాం మనం, అవునా?
ఏం వచ్చి టెస్ట్ చేయక్కర్లేదు, అవన్నీ ఎందుకు అనేది మన వీడియోలు చూస్తే అర్థమైంది. బోల్డ్ సక్సెస్ వీడియోలు ఉన్నాయి. ఇది 0.8 0.0002 మూడు సున్నాల తర్వాత ఒక రెండు వస్తుంది. అలాంటి వాళ్ళకే ప్రెగ్నెన్సీ తెప్పించాం. ఇల్లెంత వేరే సిస్ట్ ఉన్నా ప్రెగ్నెన్సీలు తెప్పించాం. మీకు కూడా సిస్ట్ అక్కడే ఉంది, బిడ్డ వచ్చింది. అర్థమైందా? ఇవి ఏమున్నా కూడా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు క్రిముల్ని హార్మోన్ని సరి చేసుకుంటే. ప్రధానంగా పిల్లలు పుట్టకపోవడానికి కారణం C10, U10, T5 అనే పాతిక క్రిములు. ప్రపంచంలో ఏ డాక్టరు చెప్పడు, ఏ డాక్టరు టెస్టులు చేయరు. అందుకే మీకు ఎన్ని ఐబిఎఫ్లు అయినా పోయినా, ఎన్ని సరుగేట్లు అయినా, ఎన్ని డోనార్లకు వెళ్ళినా రాని ప్రెగ్నెన్సీ డాక్టర్ వైఎస్ బాబు దగ్గర వస్తుంది. ఎందుకంటే ఈయన అసలు కారణమైన క్రిములు తొలగిస్తాడు, మీ బిడ్డ మీకు వచ్చేదట్టు చేస్తాడు. అలాగే హార్మోన్లు ప్రపంచంలో అందరు డాక్టర్లు 7 కన్నా మించి చేయట్లేదు. ఇక్కడ 18 హార్మోన్లు చేస్తాం. 18 హార్మోన్లో ఏ ఒక్క హార్మోన్ వల్ల, ఏ ఒక్క హార్మోన్ ఏంటంటే వీర్యకణాన్ని అండాన్ని డ్యామేజ్ చేస్తున్నా, దాన్ని సరిచేసి ప్రెగ్నెన్సీ వచ్చేటట్టు చేస్తాం. అంతేగాని 12 బుల్లెట్లు లాంటి హార్మోన్ని చేయకోకుండా వదిలేస్తుంటే ఆ 12 బుల్లెట్లో ఏదో ఒక బుల్లెట్టు వీర్యకణాన్ని అండాన్ని డ్యామేజ్ చేస్తుంది, బిడ్డను రాకుండా చేస్తుంది, వచ్చిన బిడ్డను కూడా నిలవకుండా చేస్తుంది అని చెప్పి అన్ని హార్మోన్ని చెక్ చేసి అన్నిటినీ సరి చేస్తున్నాం. కాబట్టి మనకు ప్రెగ్నెన్సీలు వస్తుంది. 12 బుల్లెట్లో 4-5 బుల్లెట్లు చూసి ఆపామంటే మిగతా బుల్లెట్లు ఎవరు ఆపుతారు? నేను చూడలేదంటే ఆగుద్దా చావు? ఇక్కడ వీర్యకణం చచ్చిద్ది, అన్నం చచ్చిద్ది, బిడ్డ రాదు. బిడ్డ వచ్చినా బిడ్డను సమీపవతలు పడేస్తుంది. అందుకే అన్ని బుల్లెట్లని ఆపాలి అని చెప్పి సరి చేస్తున్నాం. అంతే, అర్థమైందా? రైట్. శ్యామ్ గారు, మీరు ప్రెగ్నెన్సీ తెచ్చుకోవడమే కాకుండా ముందుకొచ్చి వీడియో కూడా ఇచ్చినందుకు మీకు అభినందనలు. గాడ్ బ్లెస్ యూ. శీఘ్రమేవ సుపుత్ర సుపుత్రికా ప్రాప్తిరస్తు.